సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. చెప్పాలి ఆమేన్. నేరుగా వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండానికి ఒకసారి మీ శ్రద్ధను తెరవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఆది కాండం 21వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చక్కగా ధ్యానం చేద్దాం. ఆది కాండము 21వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయములలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడను. గమనించాలి ప్రియమైన వారలారా, అబ్రహాము ఇంట ఇప్పటి వరకు ఇస్సాకు లేడు. ఎప్పుడైతే ఇస్సాకు వచ్చాడో ఒక చక్కని ఫంక్షన్ కూడా జరిగింది. ఆ ఫంక్షన్లో ఒక సన్నివేశాన్ని సారా చూస్తూ ఉంది. అదేమిటంటే హాగరు గారి కుమారుడైనటువంటి ఆ యొక్క ఇస్మాయేలు అనబడిన వ్యక్తి సొంత కుమారుడు సారా గారి గర్భవాసమున పుట్టినటువంటి ఆ వ్యక్తితో ఇస్సాకుతో పరిహాస్యం ఆడుతుంటే లేదా మరో సందర్భంలో చూస్తే కాస్త వెట్టకారంగా తక్కువగా మాట్లాడుతుంటే అది గమనించడండి. ఈమె అంటుంది, ఇతను అర్జెంటుగా మీరు బయటకు పంపించేయండి అంటుంది. అర్జెంట్ ఇక్కడి నుంచి బయటకు పంపించేయండి. ఈ మాట ఇతనికి ఎంతో దుఃఖం కలుగజేస్తే ఇప్పుడు అబ్రహాము కూడా ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు సారా ఏమైతే చెప్పిందో దాన్ని దేవుడు కూడా ఆమోదిస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన చేసినా సరే దేవుడు ఎందుకో దానికి సమాధానం చెప్పలేదు. కానీ నాయనా, నువ్వు ఆమె చెప్పింది వాస్తవమే, ఆమె చెప్పిన మాట మాత్రం విను, ఆమెని ఆమె చెప్పిన మాట విని మీ ఇంటిలో నుంచి ఆ ఇస్మాయిల్ని బయటికి పంపించేమన్న సందర్భాన్ని మనం ఇప్పటికి చదువుకున్నాం. ఇందులో ఒక ప్రశ్న మీ ముందుంచి వాక్య భాగం నేను ముందుకు తీసుకెళ్లాలని నేను ఇష్టపడుతున్నాను. ఇంటిలో అబ్రహాము మీదున్న ఒక నింద, తండ్రి లేని లేదా నాన్న అనిపించుకోలేని ఒక పిలుపునకు దూరమై ఎంతో కాలం బాధపడుతుంటే మొట్టమొదటిగా నాన్న అని పిలిచింది ఇస్మాయిల్. మొట్టమొదటిగా ఇస్మా కాస్త దావీదు తల అబ్రహాము తల ఎత్తుకుని ఉన్నాడంటే కొంచెము ఇస్మాయిల్ వలన అని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా పలుమార్లు సారా కూడా నువ్వు అతనితో పోవయ్యా, అతని వల్ల కలిగిన కుమారుడు నా సంతానం అనబడతాడు, నా కుమారుడు అంటాడని పలుమార్లు ఆవిడ కూడా చెప్పుకొచ్చింది. ఇంత జరిగినా కానీ తీరు ఇప్పటివరకు లేనప్పుడేమో నా కొడుకు నా కొడుకు అని, ఎప్పుడైతే కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడో ఇప్పుడు ఏమంటుందంటే ఆమె, వద్దయ్యా ఇతన్ని పంపించేయండి. అయితే ఇంట్లో ముందుగా వచ్చిన వ్యక్తి ఎవరనంటే ఇస్మాయిల్. ముందుగా ఇంటిలోకి అడుగుపెట్టిన వాడు ఇస్మాయిల్. అబ్రహాము యొక్క మగసిరికి సాదృశ్యంగా, అబ్రహాము యొక్క రేతస్సుకున్న బల నిరూపణకు సాదృశ్యంగా ఇస్మాయిల్ ఆ ఇంట్లో తిరుగులాడుతున్నా. ఇప్పుడు ఆ ఇస్మాయిల్ నాకు వద్దయ్యా, ఆ ఇస్మాయిల్ని బయటకు పంపించే, ఇస్సాకును మాత్రమే ఉంచు. నా ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు ఇస్సాకు ఇంట్లో ఉండాలి, ఎందుకు ఇస్మాయిల్ బయటకు వెళ్ళిపోవాలి, అసలు అబ్రహామీలు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో మాట్లాడుతూ ధనవంతుడి గురించి లాజరు గురించి ఆయన మాట్లాడుతూ నరకానికి ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడాడు. ఆయన నరకం గురించి మాట్లాడుతూ ఏమంటారంటే అక్కడ ధనవంతుడు ఉన్నాడు, వాడి యొక్క దాహం లేక వాడు అక్కడ ఇబ్బంది అక్కడ నీరు లేక వాడు ఇబ్బంది పడుతున్నాడు. కానీ అబ్రహామున ఒడిన అనుకున్నటువంటి ఆమె రొమ్మున అనుకున్నటువంటి లాజర్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ పరలోకంలో లాజర్ ఉన్నాడు అని చెప్పలేదు, కానీ అబ్రహాము ఒడిలో అబ్రహాము రొమ్మున ఈ వ్యక్తి ఆనుకొని ఉన్నాడు అని అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని సార్లు ఈ నేను కారుని కడిగినప్పుడు మా పిల్లదండి ఒరే ఇలా బుజ్జిని కడిగావా అంటుంటాను, దాని పేరు బ్రీజా కారు. కానీ నేను ముద్దుగా ఏమని పిలుస్తానంటే
బుజ్జిని కడిగావా అని అంటాం. ఇప్పుడు దేవుడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పరలోక రాజ్యంలో ఉన్న లాజరు అని చెప్పలేదు, కానీ ఆ పరలోక రాజ్యం ఒక ముద్దు పేరుగా, పరలోక రాజ్యం ఒక నిక్ నేమ్గా అబ్రహాము రొమ్ముని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాము ఇల్లు ఎవరండి అంటే అది పరలోకానికి గుర్తు. హల్లెలూయా. కృత పాత నిబంధనలో పరలోక రాజ్యము అబ్రహాము యొక్క ఆ ఒడిని లేదా అబ్రహాము యొక్క ఇంటికి సాదృశ్యంగా ముంగృతిగా ప్రభు చెప్పాడు. అయితే ఇట్టి పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం ఉందండి అంటే ఇస్మాయేలుకు స్థానము లేదు. ఆ ఇస్మాయేలు కూడా అబ్రహాము గర్భవాసమునే పుట్టిన, అబ్రహాము వలననే పుట్టిన, అబ్రహాము యొక్క రక్తాన్ని పంచుకునే పుట్టిన అతడికి ఆ యొక్క పరలోక రాజ్యంలో అతడికి ఆ అబ్రహాము ఇంట స్థానము లేదు. కానీ దేవుని ఆత్మావేశము వలన, వాగ్దానము వలన, దేవుని కృపలో పుట్టిన ఇస్సాకుకు మాత్రం స్థానం ఉంది. అయితే ఈరోజు రెండు కలిపి చెప్పడానికి నాకు ఇంత సమయం మనకు లేదు, కానీ అసలు ఇస్మాయేలుకు ఉన్న చెడు లక్షణాలు ఏమిటి, ఏ లక్షణాలు అతను అబ్రహాము ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోజేశాయి. ఈరోజు చాలామంది కూడా నేను అబ్రహాము వలె, హలో అబ్రహాము వలె ఇస్మాయేలు అబ్రహామునకు కడుపునే పుట్టినప్పటికీ, అబ్రహాముకి సొంతమైన వాడే అయినప్పటికీ, అబ్రహాముకి మొదటగా కొడుకు అనిపించుకున్నప్పటికీ ఇస్మాయేలుకి ఆయంట స్థానము లేదు. గమనించాలి పిల్లరా, మనము కూడా పుట్టినప్పటి నుంచే క్రైస్తవులము అయి ఉండొచ్చు, మనము కూడా వాక్యాన్ని బాగా ధ్యానం చేసేవారం అయి ఉండొచ్చు, మనము కూడా అవకాశం ఇస్తే చక్కని వాక్యాన్ని ధర్వేశ్వరంగా బోధిస్తుండవచ్చు. మీలో చాలామంది ఒకవేళ ప్రార్థన చేయండమ్మా అంటే మీలో చాలామంది వాక్యాలు ఎత్తుతూ ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఎవరు లేరమ్మా మీరే వాక్యం చెప్పండి అంటే అద్భుతంగా వాక్యాలు చెప్పగలరు. మన అందరికీ వాక్య అనుభవం ఉండడం పెద్ద గొప్ప విషయమేం కాదు, కానీ మన దేవునికి ఎంత సొంతమైన వారముగా జీవిస్తున్నా, లేక దేవునిలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటికీ ఇస్మాయిల్ అంతటి వాడికి అవకాశం లేకపోగా ఎంతగా జీవించినా, ఎంతగా వాక్యము కలిగినా, ఎంతగా ఈ లోకంలో కనుక మనం నడిచినా సరే, ఇస్మాయిల్ వంటి లక్షణాలు కనుక మనలో ఉంటే మనము కూడా ఆ అబ్రహాము ఇల్లునకు సాదృశ్యంగా కనబడుతున్న పరలోక రాజ్యాన్ని మనము కూడా కోల్పోతాం. దాన్ని కోల్పోకుండా ఉండాలంటే నేటి సంఘం ఇస్మాయిల్గా జీవించకూడదు, కానీ ఇస్సాకులా జీవించాలి. అసలు ఇస్మాయిలుకున్న జాడ్యం ఏమిటి, ఇస్మాయిలుకున్న దుర్గుణం ఏమిటి, ఏ లక్షణాలు ఇస్మాయిల్ని ఆ మిక్కిలి పరలోకమునకు సాదృశ్యంగా కనబడుతున్నటువంటి దాని నుంచి అతను బయటికి పోజేశాయి అని కనుకసారి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఒకసారి ఆది కాండానికి అదే అధ్యాయంలో 21వ అధ్యాయము 21వ వచనంలో ఒకసారి మీరు చదవండి. 21వ అధ్యాయము 21వ వచనంలో అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి, వింటున్నారా, అబ్రహాము ఎప్పుడైతే అతను బయటకు పోవిడిచ్చాడో, ఎప్పుడైతే బయటకు పంపించేశాడో, వెళ్ళిపోయిన తర్వాత అతడు బుద్ధి నిజంగా ఒకటి సత్కరింపబడిపోయింది, రుజువు చేయబడింది. ఇంతకీ ఏమిటంటే లక్షణం అంటే ఆ ఐగుప్తు దేశపు స్త్రీని ఈ వ్యక్తి వివాహం అయ్యాడు. మీకు సంగతి చెప్పన, అబ్రహాము ఇంట్లో 318 మంది పనులు అలవర్రచబడిన వారు ఉన్నారు. అనగా వారికి బలిపీఠాలు కడతాం వారికి అలవాటు, వారికి గుడాలను కడతాం వారికి అలవాటు. మళ్ళీ ఎక్కడ పడితే వారు అక్కడ కట్టేవారు కాదు. ఎప్పుడు కట్టినా సింధూరు వృక్షం ఎక్కడైతే ఉందో, సువాసన ఎక్కడైతే వచ్చేదో అక్కడ కట్టేవారు. ఒకవేళ మమ్రే వంటి అమోరిల పట్టణంలో ఉన్నా వారు వెతికి జాగ్రత్తగా ఎక్కడిది సింధూరు వృక్షం ఉండేదో అక్కడ వేసేవారు. మళ్ళా బలిపీఠం కడతంలో వారందరూ బాగా అనుభవం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, అబ్రహాము పనివాడు కూడా, ఎలియాజర్ కూడా ప్రార్థన చేయగలడు. ఇంకో అడుగు కాస్త ముందుకేస్తే అబ్రహాము ఇంట జంతువులు కూడా మోకరించి ప్రార్థన చేయగలరు. ఎందుకంటే అబ్రహాము ఒంటెలు కూడా మోకలేసాయి. ఏమండి, అబ్రహాము పనువాళ్ళకి ప్రార్థన చేయడం వచ్చు, అబ్రహాము ఇంట్లో పుట్టిన పనువాళ్ళకి అలవర్చబడ్డం, ఈ యొక్క బలిపీఠాలు కడతాం, యాత్రలు చేయడం, గుడారాలు కడతాం, దేవునికి మొరపెడతాం వచ్చు. చివరికి అబ్రహాము ఇంట్లో కుక్కలు, అబ్రహాము ఇంట్లో ఒంటెలు సైతం మోకరించడానికి అవకాశం ఉన్నప్పుడు మరి ఈ కొడుకు మాత్రం ఎందుకు ఇలాంటి చెడ్డ లక్షణాలు వచ్చాయి?
అందరునేమో ముందుకే వెళ్ళిపోతుంది, పోన్లే మా నాన్న విడిచిపెడితే విడిచిపెట్టేలే కానీ మా నాన్న దేవుడిని మాత్రం విడిచిపెట్టను అని అసలు అనుకోలేదు మనోడు. నాకు తెలిసి అబ్రహాం గారు కూడా ఇలాంటి ప్రార్థనలకు ఎన్నో వెళ్ళుండొచ్చు, ఎన్నో గృహ కూడికలకు వెళ్ళి వింటూ ఉండొచ్చు, ఎన్నెన్నో వాక్య మర్మలు ఆలకిస్తుండవచ్చు. అబ్రహాము కూడా అనేకమైన యాత్రలు చేసిన కానీ బుద్ధి మాత్రం ఇంకెక్కడుంది, ఐగుప్తులోనే ఉంది, బుద్ధి మారలే. అందుకే అబ్రాహాముతో అనేకమైన సంవత్సరాలు అడుగు జాడలు నడుస్తున్న అబ్రాహాముతో దేవుని తమ విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతూ ఉన్న ఎంతో వేగంగా వెళుతున్న సడన్గా అవకాశం రాగానే వెనుక తట్టు తిరిగి చూచాడు ఇస్మాయిల్. అవకాశం రాగానే అతను బుద్ధిని బయట పెట్టుకున్నాడు, అవకాశం రాగానే వెనుక తట్టు తిరిగి చూచాడు. ఈ మాటలు ఆలకిస్తున్న నీవు నీ నాయక విశ్వాస యాత్రలో, మన యొక్క విశ్వాస యాత్రలో నాగటి మీద చేపట్టిన మనము, వాక్యమును కలిగిన మనము, ముసుగు వేసుకున్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, ప్రభు సన్నిధిలో అయ్యా నీకు నేను నీవు నాకు అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉన్నామో, జాగ్రత్త, ఇస్మాయిల్ వలె అవకాశం వచ్చినప్పుడు వెనుక తిరిగితే, ఇస్మాయిల్ వలె అవకాశం ప్రతిసారి నువ్వు వెనుక తట్టు తిరిగి చూస్తే నీవైనా నేనైనా పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. అబ్రహాము ఇల్లు పరలోకమున గుర్తు, అబ్రహాము ఇల్లు శ్రేష్టమైన సంపాదన ఉన్న గుర్తు, అబ్రహాము ఇల్లు అయ్యో శ్రేష్టమైనది, ఉన్నతమైనది, అందులో కొడుక్కి స్థానం లేదు. ఎందుకు చెప్పిన, హీ వాజ్ ఎ బ్యాక్ స్లైడర్, అతను వెనుక తట్టు తిరిగి చూచినవాడు. ఎన్నో మార్లు మందిరాల్లో నేను ఆయా సంఘాలకు వెళ్తున్నప్పుడు ఒక సంవత్సరానికి వెళితే అంటారు, అన్న ఈ సంవత్సరం అన్న మీరు యవనస్తుల్ని ప్రత్యేకంగా వారికి చెప్పండి అంటే దేవుని ప్రేరేపణలో యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఓ ఒక రెండు మూడు రోజుల్లో ఆ మీటింగ్స్ అయిన తర్వాత వారు బాప్తిస్మం తీసుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేటప్పటికి అన్న మా ఊర్లో కొందరు పడిపోని వాళ్ళు ఉన్నారన్న, వాళ్ళకి వాక్యం చెప్పండి అంటే ఈ పడిపోని బ్యాచ్ ఎవరో అంతకుముందు మనం వాక్యం చెప్పిన వాళ్ళే. ఎంతోమంది విశ్వాసంలో పడిపోతారు, ఒకసారి వాక్యం వింటారు, అభిషేకమో వచ్చేస్తుంది, దేవా ఇప్పుడే నా జీవితం ఇదిగో ఇచ్చేస్తున్నాను ప్రభు అంటే మళ్ళీ బయటికి వెళ్ళగానే మళ్ళీ పాపంలో పడిపోతాం, మళ్ళీ అదే దొంగ చూపుల్లో పడిపోతారు, మళ్ళీ అదే వ్యభిచారంలో పడిపోతారు, అదే ఎఫ్ఐఆర్లో పడిపోతారు, అదే తప్పుడు ఉద్దేశంలో పడిపోతారు. నువ్వు పలుమార్లు పడిపోతూ పడిపోతూ ఇక్కడ కూర్చున్నావా, జాగ్రత్త జాగ్రత్త, నీకు దేవునికి రాజ్యంలో స్థానం ఉండదు. అబ్రహాము ఇంటిలో ఇటువంటి వెనుక తట్టు తిరిగి చూచి వాడికి స్థానం లేదు. నేను ఒకసారి ఒక ఊరెళ్ళానండి, చిట్యాల అని ఊరెళ్ళానండి. ఆ ఊరు వెళ్తే అక్కడ వాళ్ళు నాకు మొక్కలు పిచ్చి, నేను మొక్కలు బాగా పెంచుతాను మా ఇంట్లో. నేనేం చేశానంటే అక్కడ ఒక కాగితం పూల మొక్క, అది అమ్మగారు ఇప్పుడు ఈస్టర్ పండగకి అది మట్లాదోరణ గుచ్చుతాం కదా, అలా పూలు, ఆ కాగితం పూలు, ఆ కాగితం పూలు అంటాం మా దాని పేరు ఎట్లా తెలదు కానీ ఒక మొక్క మాత్రం చిన్న దాన్ని పీకి తీసుకొచ్చాను. మళ్ళీ మట్టి బాగోదు కదా, మళ్ళీ అది వెస్ట్ గోడవరి మట్టి, ఇది మన ఈస్ట్ గోడవరి మట్టి అని చెప్పి అప్పుడు నాకు బాటిల్ ఇస్తే బాటిల్లో సగం కోసి అందులో కొంచెం మట్టి ఎట్టి ఇందులో జాతకా పెట్టి మా ఇంటి దాకా తీసుకొచ్చాను. మా ఇంటి దాకా తీసుకొచ్చిన తర్వాత అమ్మ జాతకా ఆలకించండి, మా ఇంటి దాకా తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి ముందు డ్రైనేజ్ ఉంటుంది, అంటే వాటర్ బాగుంటుంది కదా, అక్కడ వేసాను నేను. అక్కడ వేస్తే ప్రార్థన చేసేహేను, దానికి దేవతను బాగు చేయనైనా స్వస్థపరిచినైనా అన్ని ప్రార్థన చేసేహేను, మొత్తానికి బాగా ఎదిగేసిన చిగులు వచ్చేసినాయి. అది ఎదిగిన తర్వాత కరమగాలు పోయి మా ఊర్లో ప్రెసిడెంట్ గారు కోమలి బేకీ గారు అప్పట్లో ఆయనకి అభిషేకం కాస్త వచ్చి మా ఊళ్ళో రోడ్డుని పెంచాడు. ఆ రోడ్డు పెంచినప్పుడు ఆ మొక్కను కొట్టేశారు ఆయన. అరే రే మొక్క పోయిందని చెప్పి దాన్ని మరలా తీసుకెళ్ళి ఈసారి ఏం చేశానంటే మా ఇంటి వెనకాల బాత్రూమ్ దగ్గర వేశాను. ఈసారి ఇంటి ముందు వేశాను కదా, పనవలేదు కదా, వెనక్కి తీసుకెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందని అంటే ఇది మరలా దేవుడు కనికరించాడో, మరలా కొంచెం చదవడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వారందరూ హల్లెలూయా. అదే అమ్మాయి ఛార్జీ లేకనే మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్తున్నాను, ఒకసారి రండి. మళ్ళీ వెంటనే వచ్చిద్దరిగానులే, వైరస్ ఏం లేదు మా ఊర్లో, నిద్రని పోకండి, ప్రార్థన చేయకండి. నా కొరకు చేసే వాళ్ళు వెనకాల ఉన్నారు, మీరు ఎవరో కళ్ళు మూసుకుని ఇప్పుడు దయచేసి ప్రార్థన చేయదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, గుళ్ళో ఉన్నామే, గుళ్ళో ఉన్నామంట, ఇంటి వెనకాల ఉన్నాం. మా ఇంటి వెనక కరెక్ట్గా వచ్చేసి వాడు సందులో వచ్చి అనుకున్నాడు వాడు మనోడు, వెనక సొంత ఉంటుందని మర్చిపోగా వెనక నుంచి వచ్చి ఈ వెనక నుంచి ఎప్పుడైతే అడిగి వెళ్ళామో ఇప్పుడు మొక్క మొక్క మరల బాగానే ఎదిగింది దేవుడు కృపలో. కొంచెం అది అలా ఎదిగిన తర్వాత ఈలోగా మా అమ్మకేమో షుగర్ వచ్చేసింది. ఇప్పుడు అత్తమాల మధ్య బాత్రూమ్కి వెళ్ళి పాటలకి పాడుతూ ఉండాలి కదా. ఆ రాత్రులు వెళ్తున్నప్పుడు గీసిపోతున్నా నాన్న ఇదంటే మళ్ళీ మా నాన్నగారు ఏం చేయండి దాన్ని పీకేసి
కుండీ పక్కన తీసాడు. అక్కడ కూడా ఏం చేసిందంటే ఈ అంట్లు తోమినప్పుడు వెళ్ళిపోయి చెమగిల్లిపోయి మాకు చచ్చిపోతుందేమో తీసుకెళ్ళి మాకు స్థలం ఉంది అయ్యగారు వచ్చారు ప్రార్థన చేశారు అక్కడ పాతిపెట్టాను. ఎందుకు ఇక్కడ ఎవడు రాడు కదా బ్రహ్మాండంగా ఉంటుంది మొక్క ఎదుగుతుందని. తీరా వేతీలాగా నా మీటింగ్లు ఎక్కువైపోయి నేను అక్కడ అటు ఇటు వెళ్ళక అదేమైందంటే మొక్క కథ చచ్చిపోయింది అది. ఇక్కడ నా పాయింట్లో ఏంటంటే ముందు మా ఇంటి ముందు వేసాం బాగానే ఉంది, పొరపాటు నేను పీకేశాడు, మా ఇంటి వెనకాల వేసాం మా అమ్మ పీకేసింది, పొరపాటును మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి కుండి పక్కన వేసాం అక్కడ కూడా బతికేసింది మొత్తానికి. ఇప్పుడు మరలా పీకేసి ఎక్కడ వేసాను నేను పట్టుకెళ్ళి ఎన్నిసార్లు పీకుతాను చెప్పండి, బతుకుతున్న అర్థం మళ్ళీ పీకెత్తారా? ఆదివారం మన నాటు పడతాం ప్రార్థన చేస్తారు అయ్యగారు అమ్మగారు లాంటి వాళ్ళు చేతులు పైకెత్తి ప్రభువా వారిని కట్టండి, ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఆ యవనస్తుని కట్టండి, ఆత్మ సంబంధమైన మందిరంగా అయా సజీవమైన రాళ్ళు వలె ఇనుప పనిముట్లు తగిలింపిన రాళ్ళు వలె ఆ కుటుంబాన్ని కట్టండి అని ప్రార్థన చేస్తాం. ఇలా ప్రార్థన చేయగా మీరు బ్రహ్మాండంగా నాటబడతారు. బయటకు వెళ్ళగానే ఆ సదరు వ్యక్తిని చూస్తారు, బయటికి వెళ్ళగానే అదే వడ్డీ వ్యాపారం మొదలెట్టేస్తారు, బయటికి వెళ్ళగానే అదే తప్పుడు దృశ్యాలు చూడడం మొదలెట్టేస్తారు, బయటికి వెళ్ళగానే నాలుగు పని చెప్పేస్తారు, బయటికి వెళ్ళగానే ఇక్కడేమో నాటుతావో బయట పెళ్ళగించబడతావు, ఇక్కడ నాటబడతావో బయటికి వెళ్ళి పెళ్ళగించబడతావు, ఎన్ని మార్లు నాటబడతావు ఎన్ని మార్లు పెళ్ళగించబడతావు. నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావు అన్ని మార్లు పెళ్ళగించబడి నాటబడి పెళ్ళగించబడి మనలో లేరా? సంవత్సరం అంతా ఇష్టం వచ్చినట్టు జీవించేసేసి సరిగ్గా 31st దాకా నేను నాతో మాట్లాడిన ఆయన అన్న బ్యాచ్లేదా? నేను కొన్ని కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు ఒక గంట సేపు గొంతు కరిగిపోయేలా కేకలెట్టేస్తామండి. పొలమంట ఎట్టేసిన తర్వాత ప్రార్థన చేయనమంటే బాగానే చేశారు ప్రార్థనకు అందరు, ప్రార్థన చేయనమంటే అలా ఏం చెప్తారో ఏం చేస్తారు అనుకుంటున్నారు? నాయన నాతో మాట్లాడిన మరి ఇప్పుడు దాకా చేసింది ఏంటి మరలా మొదటికి వచ్చేస్తారు. అది ఏ ట్రయల్ సమస్య అంటే దేవుడు నాటుతూ ఉంటాడో మన బుద్ధి నాడు లేక, మన చూపులు సరైనవిగా కాక, మన స్వభావం సరైనదిగా కాక పలుమార్లు మనం పెళ్ళగించబడితే నువ్వు అబ్రహాము ఇల్లు పరలోక రాజ్యంలో నువ్వు ఉండనే ఉండలేవు. నీ వాటి పరలోక రాజ్యం అని గుర్తుగా కనబడుతున్నటువంటి దాని అందు స్థాపించబడాలంటే పరలోక రాజ్యంలో ఒక జ్యోతుల వలె ఒక స్తంభం వలె మనం ఉండాలంటే ప్రభువు తట్టు మాత్రమే చూడాలి కానీ వెనుక తట్టు చూచువారముగా మనకి వీలో లేదో. ఈ కారణం ఇష్మాయేలులో ఉంది. ఇష్మాయేలు వెనుక తట్టు తిరిగి చూచువాడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నిక చేసుకోలేదు. దేవుడు అతన్ని అబ్రహాము ఇల్లు అనగా పరలోక రాజ్యంలో సుస్థిర స్థానాన్ని కల్పించలేదు. మరో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, అబ్రహాము ఎందుకు అబ్రహాము ఇంట్లో నుంచి ఇష్మాయేలుకి స్థానం లేకుండా పోయిందంటే, ఇప్పుడు ఆదికాండము 16వ అధ్యాయంలో ఒకసారి రండి. ఆదికాండము 16వ అధ్యాయంలో 11-12 వచనాలు చదువుకుందాం. విన్నాడు ఓకే. అతడు ఎలాంటి వాడట? కొంచెం తల పైకెత్తారా? గ్రంథాలు రాస్తున్నారా? రాసుకోండి. అతను ఎలాంటి వాడట? అడవి గాడిదవంటి మనిషి. నెంబర్ వన్ సంఘం మీరు గమనించాలి, ఎందుకు అబ్రహాము ఇంట ఇష్మాయేలుకు స్థానం లేదు? మొట్టమొదటి అతడు వెనుక తట్టు తిరిగి అబ్రహాముతో ఉన్న పనోళ్ళు ప్రార్థన పరులే, అబ్రహాముతో ఉన్న ఎలియాజరు ప్రార్థన పరుడే, అబ్రహాముతో ఉన్నటువంటి ఒంటెలు ప్రార్థన చేసేవే, కానీ అబ్రహాము సొంత కొడుకు మాత్రం ప్రార్థన పరుడు కాదు. అస్తమాను వెనుక తట్టు తిరిగి చూచేవాడు, అస్తమాను వెనుక తట్టు తిరిగి చూచేవాడు కాబట్టి అతని స్థానం లేదు. రెండవదిగా అతడి గురించి వాక్యంలో ఉంది, అతను అన్నవాడు అంట అడవి గాడిద వంటి మనుష్యుడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ కొంచెం చేతులు తెచ్చుకున్నారు అందరూ సార్ చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. అడవి గాడిద యొక్క లక్షణాలు ఏంటో మనం అర్థం చేసుకుంటే ఇతర క్యారెక్టర్ ఏంటో కూడా మనకు తెలిసిపోతుంది. ఒకసారి ఆ యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనంలో ఈ అడవి గాడిద యొక్క లక్షణాలు ఇంకా కొన్ని జంతువులు పక్షుల లక్షణాలు అక్కడ యోబు గ్రంథకర్త
మనకు की శ్రేష్టమైన మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఇష్మాయేలునకు పోల్చబడినటువంటి ఈ అడవి గాడిద లక్షణం ఏంటో అక్కడ చూస్తాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి దానికంటే ఎవరికి అడవి గాడిద? అది అడవి గాడిద అంటే ఎవడమని సబ్జెక్టులో ఇష్మాయేల్. ఇందాక ఇష్మాయేల్ ఎక్కడున్నాడు? పారాను అరణ్యంలో ఉన్నాడు. ఏ అరణ్యంలో ఉన్నాడు? దేవుడు కూడా ముందే ఆయన చేశాడు. ఎలాగని అతడు అరణ్యగా అతడు అడవి గాడిద వంటి మనుషులు అతడు ఎక్కడుంటాడట? అరణ్యంలోనే ఉంటాడు. ఒక తర్వాత చదువుకుందాం. ఉప్పు పర్రను దానికి నివాస స్థలము. ఒకసారి తలపైకి ఎత్తున చెప్తాను, ఒక 5 నిమిషాలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇష్మాయేల్, నా అంశం ఏంటంటే ఇష్మాయేలు ఎందుకు అబ్రహాం ఇంట్లో నిలదొక్కుకోలేకపోయాడు? అబ్రహామునకు పుట్టినవాడే, అబ్రహాము రక్తాన్ని పంచుకుని పుట్టుకున్నవాడే. మీ అబ్రహాము భార్యకు సొంత కొడుకు కాదు, కానీ అబ్రహాముకు మాత్రం డైరెక్ట్గా అతడి మగసిరితోనే అతడి రేతస్సుతోనే కనబడ్డేవాడు. ఒకటి ఒకటి అయినప్పటికీ అతడికి ఛాన్స్ అక్కడ లేదు. అయినప్పటికీ అతడు ఆ ఇంట్లో ఒక నివాసిగా లేడు. పరలోక రాజ్యంలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నవాడుగా అతడు లేడు. రెండవదిగా అతడు ఎందుకు లేడంటే అతడు ఎక్కడ నివసిస్తాడంట? ఉప్పు పర్ర దగ్గర నివసిస్తాడు. ఎక్కడ అమ్మ నన్ను చూస్తున్నారా? మీ అందరూ తెలుగు వాళ్ళే కదా, చెప్పాలి. ఏ పర్ర అది విన్నారా? చవిటి పర్ర. ఉప్పు పర్ర ఎప్పుడన్నా విన్నారా? అప్పుడప్పుడు పల్లెటూరుకు వస్తూ ఉండాలి. మావుడు తెలుసు, మా లంక వారికి తెలుసు. ఇక్కడ కాకినాడ దగ్గర కోరంగి అనే ఊరుందండి. ఇలా చెప్తాను అమ్మ, ఇలా ఇలా ఆవిడ ఎక్కడో చూస్తున్నాడు అమ్మ. ఇలా కళ్ళు నా మీదే ఉండాలి కాసేపే. ముసుగే ఇలా పెట్టుకున్నావు, ఇలా ముసుగే చెప్తాను. నువ్వే అమ్మాయి ఆ యెల్లో కలర్ చున్నీ రైట్ చక్కగా ముసుగే. నాంకిస్ కూడా చెప్తాను, నాంకిస్ నీకు మాట చెప్తాను రైట్. ఇప్పుడు నా పాయింట్కి రండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఇందాక వింటానకాలం ఉన్నాం. అక్కడి నుంచి వచ్చేసారు కదా, అక్కడ ఉండకూడదు ఎక్కువసేపు, వచ్చేసేయండి. ఓకే రైట్. ఇప్పుడు కాకినాడ దగ్గర కోరంగి అనే ఊరుంది. ఈ కోరంగిలో అడవులు ఉన్నాయి, మడ అడవులు అని కూడా అంటారు. అక్కడికి వెళ్తుంటే ఈ సముద్రంలోని ఉప్పుని ఏం చేస్తారంటే వాళ్ళు లాంచెల మీద తీసుకొచ్చి, లేకపోతే పెద్ద పెద్ద డ్రమ్స్లో తీసుకొచ్చి ట్రాక్టర్లో వాటిని వేసుకుని ఉప్పు మళ్ళీ కడతారు. ఉప్పు మళ్ళీ ఉప్పు మళ్ళీ కట్టి దీన్ని ఏం చేస్తారంటే అక్కడ నీరు అలా పరుస్తారు. అలా నీరు పరిచిన అది ఎండకి ఏం చేస్తుందంటే జాగ్రత్తగా ఎండి 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 కొద్ది కాలానికి అది ఎలాగుంటుందంటే తెల్లగా వచ్చేద్ది అనమాట. ఇప్పుడు ఒక బ్లాక్ షర్ట్ వేసింది వేసుకున్నాం అనుకో, సరైన ఉప్పు ఎలా పడుతుంది? అలాగా ఆ నేలకి ఉప్పు ఈ మాత్రం హైట్లో, ఈ మాత్రం మందంలో, ఆ నేల అంతా ఆ నీరు ఎంతవరకు ఉందో అదంతా కూడా ఉప్పులో పట్టేస్తుంది. ఆ తెల్లగా కనపడుతున్న ముగ్గేసినట్టు దాన్నే ఉప్పు పర్ర అని అంటారు. ఏం చేస్తారు చెప్పిన దాన్ని? దాన్ని పారతో తీసేస్తారు. పారతో మొత్తం తీసేసి దాన్ని ఇంకా ఎగుమతులు చేస్తారు, వాళ్ళు శుభ్రపరుస్తారు. ఇప్పుడు ఆ మడి ఉంది కదా, ఆ మడిలో మీరు కనుక నీళ్ళేసి చేపలేసినా పెరగవు, రొయ్యలేసినా పెరగవు, పోని సీడేసినా పెరగదు, పోని దుక్కు దున్ని పంటేద్దామంటే పంట కూడా పండదు. ఇక దాని బ్రతుకంతా లైఫ్ లాంగ్ ఉప్పు పర్రలా ఉండిపోద్ది అంతే. ఉప్పు పర్ర యొక్క నిజస్వరూపం ఏంటంటే అక్కడ పచ్చదనము సస్య శ్యామలం అనేది సారవంతమైనది ఉండనే ఉండదు. ఈ వ్యక్తి జీవితం ఎలాగుందంటే నిస్సారమైన బ్రతుకుగా మారిపోయింది. ఈ వ్యక్తి సాక్ష్యం పేరుకు మాత్రం ఒకలా ఉన్నాడు, కానీ పేరుకు మాత్రం అబ్రహాము కొడుకే, పేరుకు మాత్రం పెద్దంటాన కొడుకే, పేరు మాత్రం దేవుని స్నేహితుడు కొడుకే, బుద్ధి మాత్రం నాడమైంది కాదు. పైగలాంటి వాడు చెప్పన జీవము లేనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక వెనుక తట్టు తిరిగి చూచిన వాడు ఇప్పుడు ఉప్పు పర్ర ఎందు నివసిస్తున్న జీవము లేనివాడు. మళ్ళీ అనేకులు చూస్తే ప్రార్థనా పరులుగా కనబడతారు, కానీ ప్రార్థనా పరులు కాదు. జ్ఞానంగా మాట్లాడతారు, కానీ జ్ఞానవంతులు కాదు. చదువుకున్న వారిలా కనబడతారు, కానీ వివేకము కలిగిన వారు కాదు. ఆరోగ్యవంతులుగా కనబడతారు, కానీ ఆరోగ్యవంతమైన వారు కాదు. ఆత్మీయులుగా కనబడతారు, కానీ ఆత్మీయులు కాదు. నేను కొన్ని కొన్ని చోట్లకి వెళుతున్నప్పుడు వాళ్ళు చెప్పే చిన్న చిన్న సాక్ష్యాలు నన్ను బాగా నవ్విస్తూ ఉంటాయి. ఒక ఆవిడట గోంగూర ఎండ్రోయిలు వండేసుకుందంట,
గొంగరు పాడేసినాడు. మరి ఏం చేయాలి, మరి గొంగ తినేసిన కాళ్ళు పాడేయాలి కదా. పాడైతే రోజు ఏమీ లేవంట. ఏమీ లేకపోతే దేవుడు ఇలా చూడమన్నాడంట, సోన పర్వదంట, ఇలా చూడమంటే ఇలా చూసిందంట. చూస్తే ఆ పడిపోయినటువంటి ఇసిరేసిన గొంగరు కట్టగాత్త మరలా పెంటలో మొలిసేసి బతికేసి దాన్ని నిండా ఆకులు కాసేసిందంట. ఇప్పుడు వెళ్ళి కోసేసుకుని ఉప్పు చేసి ఉప్పు కారం పెట్టేసి పచ్చ చేసుకుందంట. గొంగరు కట్ట సాక్ష్యం దేవుడు దీవించునుగాక అని చెప్తుందంట. అయ్య బాబా అనిందంట. వీళ్ళు ఇంకా సూపర్గున్నారు, నాకంటే గొప్పకున్నారు. వీళ్ళు మా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం వారి కంటే గొప్పకున్నారు సుమి. ఎలాగెలాగెలాగా గొంగుర గట్ట సాక్ష్యాలు, సీపుడు గట్ట సాక్ష్యాలు కాదండి. ఒక సజీవమైన వ్యక్తి, జీవము కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో సాక్ష్యం ఎలాగుంటుందో చెప్పనా? నేను వ్యభిచారనండి, దేవుడు నా బ్రతుకును మార్చాడండి. నేను దొంగనండి, నా బ్రతుకు మారిందండి. ఈరోజు నా జీవితం మార్పు నంది, మనిషి వలె జీవించానండి. అదిగో మార్పు నొందిన సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ప్రాబ్లం ఏంటంటే మనుషులు పేరు మాత్రమే మార్చుకుంటున్నారు, బట్టలు మాత్రమే మార్చుకుంటున్నారు, వాకింగ్ స్టైల్ మాత్రమే మార్చుకుంటున్నారు, మాట్లాడే విధానం ఒత్తులు. ఒకప్పుడేమో వస్తారా చేస్తారా అని మాట్లాడేవారు, ఇప్పుడు వస్తారా చేస్తారా అని ఒత్తులు పలికినంత మాత్రాన భక్తులుగా మారు పంపిల్లరా. బ్రతుకు మారితే ఎలాగెలగలగా అమ్మ, ఎలాగెలగా బ్రతుకు మారితే దీవించబడతాం. సాధారణంగా మా సంఘాల్లో గృహాలు దర్శించాలి, దర్శించకపోతే కుదరదు. ఎవ్రీ మన్ దర్శించాలి. నేను ఒకరింటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తేప్పటికీ మీకు తెలుసు కదా, జగన్ గారు 100 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు 100 యూనిట్లు దాటకూడదు. దాటిన దానికి మీరు ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. 100 యూనిట్ల లోపు దాటి మీ సబ్సిడీ రూపన అయిపోతుంది. ఈ అమ్మగారు ఏం చేసిందంటే గదిలో అన్ని లైట్లు ఆరిపేసిందమ్మ. గదిలో ఇది మాట్లాడతలే, గదిలో అన్ని లైట్లు ఆరిపేసి ఒకే ఒక చిన్న బెడ్ బల్బు. అది బెడ్ బల్బు కూడా కాదు, చూసావా కరెంటు వస్తుందా చూసారా, అక్కడ చూసారా ఆ కరెంటు ఉందో లేదో చెక్ చేయడం కొరకు టెస్టింగ్ బల్బులు. అలాంటి బల్బు పెట్టి అమ్మగారు ఏదో నాటికి అలా చూసేస్తా ఉంది. మా పిల్లవాడు సుధీర్ కుమార్, అమ్మ అయ్యగారు వచ్చారు అని లేచింది ఆవిడ. లేచారు అప్పటికి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కార్తీక దీపం అంట దాని పేరు. ఎంతకేనే మీకు మాట చెప్తాను వినండి, ఆ అమ్మగారి ఇంట్లో దీపం ఆరిపోయింది. ఎంతకేనే ఇంకోటి చెప్పనా, ఆ అమ్మగారికి భర్త కూడా లేడు. 3 సంవత్సరాలు ఈ రాక్షస బాధ భరించలేక ఆడు కూడా పోయాడు. ఇంట్లో దీపం ఆరిపోయిందమ్మ, ఒంట్లో దీపం ఆరిపోయిందమ్మ, గదిలో దీపం ఆరిపోయిందమ్మ, కార్తీక దీపం మాత్రం ఆరలేదమ్మా. కొందరు మనుషులు ఉంటారండి బాబు, సాక్ష్యము లేని మనుషులు. దీపాలు మాత్రం వెలుగుతాయి వారి జీవితంలో, హృదయం అనే దీపం మాత్రం వెలగదు. అయితే గమనించో, ఇలాగ ఆరిపోయిన దీపంగా కనుక ఉంటే, జీవము లేని ఉప్పు పరలా కనుక నీ ఉంటే, గమనించు సంఘమా, నువ్వేమాత్రమో అబ్రహాం ఇంట్లో ఉండే అవకాశం లేనే లేదు. క్రీస్తురాజు వధువు సంఘమా, దేవుని పక్షం నిలబడి మాట్లాడుతున్నాను. నువ్వు ఇష్మాయేలు వంటి వాడు అయితే, ఒక చక్కని ఆత్మీయ నాయకుల సారథ్యంలో వెళ్ళినంత మాత్రాన మనం వెళ్ళాం. ఎప్పుడు వెళ్తామో చెప్పనా. ఇష్మాయేలు వంటి బ్రతుకు మనలో లేనప్పుడు, ఇష్మాయేలు వంటి జీవితం మనలో లేనప్పుడు, ఇష్మాయేలు వలె వెనుక పట్టు తిరిగి చూడక మన విశ్వాసమును కత్త దాన్ని కొనసాగించుకోడైనా, ఏసయ్య పట్టు చూస్తూ ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎవరికి ప్రభు కొరకు మాత్రమే పరిగెడతారో వారు మాత్రమే అబ్రహాము ఇంట్లో ఉంటారు. రెండవది, అబ్రహాము ఇంట్లో ఉండేవారు వారు ఎలాంటి వారు అంటే, చవిటి పర్ర మీద వారు నివసించడానికి వీల్లేదు. వారు జీవము కలిగి ఉండాలి. చవిటి పర్ర చూస్తే తెల్లగా తెల్ల బంగారం పండుతుంది, తర్వాత మీరు ఏమేసినా అది అస్సలు అక్కడ మొలవదు. పేరుకి మాత్రం స్థలం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ అది అస్సలు ఉపయోగకరమైనదిగా ఉండదు. కొందరు సంఘాలకు మనుషులు మాత్రమే ఉంటారు, ఉపయోగపడరు. మీకు సంఘం చెప్పనా, సంఘంలో ఒక బలిపీఠం కట్టబడిందంటే, సంఘంలో ఒక యవనస్తుడు కట్టబడ్డాడంటే, సంఘంలో ఒక స్త్రీ ఒక పురుషుడు కట్టబడ్డాడంటే అది ఎలాంటి వ్యక్తిగా ఉండాలో మీకు చెప్పనా? చూడండి, కర్మేలు పర్వతం మీద అక్కడ భక్తుడు వారితో ఒక యుద్ధం చేస్తున్నాడు, బయలు ప్రవక్తలకు వీరికి. అప్పుడు ముందు వారికి అవకాశం ఇచ్చాడు, సాయంత్రం ఉదయం మొదలెట్టి సాయంకాలం దాకా వెళ్ళిన వారు అవ్వలేదు. ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏలియా ఈ తల తీసుకొచ్చి ఈ మధ్య ఇక్కడ 2 కాళ్ళు మయంగా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఆ పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టాడు, చుట్టూరు కందకం ఒకటి తవ్వించాడు, ఒక ఎద్దును తునకలుగా కోసి ఆ తునకలుగా కోయబడిన ఆ ఎద్దును ఎక్కడ పెట్టాడు చెప్పనా?
బలిపీఠం మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠం ఏం చేస్తుంది? ఎద్దు యొక్క భారాన్ని మోస్తుంది. ఒక వ్యక్తి సంఘములో అడుగుపెట్టారంటే ఆ వ్యక్తి సంఘం యొక్క భారాన్ని భరించేవాడుగా ఉండాలి. వారు ఎప్పుడు సజీవమైన వారుగా ఉండాలి. ఎప్పుడు ఇస్రోమంటూ వారు జీవించకూడదు. అటువంటి బలిపీఠాలో ప్రభు ఈ యొక్క 20 దినాల విమోచన ఉపాసకుడికలో ప్రభు లేవనెత్తునుగాక. చెప్పలామేన్. ఇలాంటి ఉపాసకుడికలు 3 దశలో జరుగుతుండి గెడ్డం జాయ్ గారు, గెడ్డం జాయ్ గారు నిద్రించాలనుకుంటున్నాయి గారు ఆయన ఆయన వాక్యాలు చెబుతుంటే ఇంకొక ఆయన జోసఫ్ కిషోర్ గారు అనుకుంటా ఆయన వాక్యాలు చెప్తుంటే అప్పట్లో మన కాంగ ఒకటి బ్రహ్మాండంగా ఉండేది కదా ఇక్కడ అది కొడుతూ ఉంటే ఆయన అలా వాక్యం చెబుతూ ఉండేవాడు జనాలు. అప్పుడు పాపం ఉపాసం వీళ్ళు ఉన్నా లేదన్నా తెల్ల కానీ టీలు మాత్రం బెంబ 2 సార్లు అయిపోతూ ఉండే అప్పట్లో. బైబిల్ కాదు అందరికీ ఉపవాసమే. ఆ వాక్యాలు వింటూ 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 ఉండగా వాళ్ళు రాసుకుని ఆకలే మర్చిపోయి ఈరోజు అలాగ నలిగిన వారు అందరూ కూడా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి సజీవమైన వ్యక్తులు ఉండాలి. కానీ చూడ్డానికి తెల్ల బంగారంలో కనబడతాం. సుఖమే ఉంటే అక్కడ ఏమీ ఎదగదు. చవిటి పర్రవో ఉప్పు పర్రవో. అటువంటి ఉప్పు పర్రవుగా ఉంటే ప్రయోజనము లేదు. అబ్రహాము ఇంటిలో కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అబ్రహాము ఇంటిలో ఖచ్చితంగా ఇష్మాయిలు సొంత కొడుకైనా అతడు కూడా అవకాశం ఉండదు. ఎందుకో చెప్పన, అతడు వెనుక తట్టు తిరిగి చూచువాడు, విడిచిపెట్టిన పాపము తట్టు చూచువాడు, తాను విడిచిపెట్టిన పాపిష్టి జీవితం తట్టు చూచినవాడు, తాను విడిచిపెట్టిన కట్టేసిన దాన్ని తిరిగి ఆశించినటువంటి కుక్కను పోలిన జీవితాన్ని జీవించినవాడు. రెండవదిగా వాక్యం చెబుతా ఉంది అతడు పైకి తెల్ల బంగారం కనబడుతున్నాడు కానీ చవిటి పర్రలో ఏముండదో, జీవం ఉండదు. మూడవ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించి తిని. 7వచనం 30 యోబు గ్రంథం 39:7 పట్టణపు కోలాహలమును ఏం చేస్తుందట? ఒకళ్ళు ఆనందంగా ఉంటే భరించలేదంట. ఎలాగండి? అడవిగాడిద కాస్త సందడిగా ఉందనుకోండి, అడవిగాడిద కాస్త కోలాహలంగా ఉందనుకోండి, అది అస్సలు సహించదట. పరిశుద్ధ గ్రంథంలో ఇత్రో అనే బలే మాంగారు ఉన్నాడండి, మంచి మాంగారు ఉన్నాడు. అతడట మోషేక మాంగారు. ఈ మోషేక మాంగారు వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు ఐగుప్తులో అన్ని కార్యాలు చూసుకుని సకల విషయాలు చక్కబెట్టుకుని ఇలా వస్తూ ఉంటే ఆ దేవుని కొండ దగ్గర విషయాలన్నీ అడుగుతున్నాడు. చాలా ఓపిక అడిగాడు. అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో వాక్యం ఉంది, యెహోవా ఇశ్రాయేలు పక్షముగా చేసిన కార్యములన్నిటిని అతడు విని బహుగా సంతోషించను అని రాయబడతాది. మిద్యానువాడు, ఇశ్రాయేల్లో పాలు పంపులు లేనివాడు. దేవుడు ఇస్రాయిలకి ఇవ్వబోతున్నటువంటి పాలుతేనలో ఈ మిద్యాను వారికి కానీ ఇత్రో వారికి కానీ అసలు ఎలాంటి సంబంధమూ లేదు. అయినప్పటికీ తన పొరుగువారు దీవించబడుతుంటే ఆనందపడినవాడు. సాధారణంగా మనుషుల స్థితి ఎలాగుంటుందంటే, మనుషుల పరిస్థితి ఎలాగుంటుందని అంటే, ఒకరి ఆనందాన్ని మనం కోరుకోం, ఒకరి ఎదుగుదల మనం కోరుకోం. అదేంటో, సొంత కుమార్తె తప్పు చేస్తే, సొంత కొడుకు తప్పు చేస్తే కడుపు చీల్చి కడుపులో పెట్టుకుని దాచుకుంటారు తల్లులు. అదే పక్కింటోడు కూతురు ఇదింటోడు కొడుకు వచ్చేసారనుకోండి, నిరంతర వార్తాసవంతి టీవీని స్వాగతం సుస్వాగతం అంటారు కదా. అలా కొంపలాంటా తిరిగిదేమే అంటారు. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం సుస్వాగతం అంటారు. చూసి మీరు గమనించిన అప్పుడప్పుడు ఇదే పని. అమ్మ గమనించాలి, మనం ఉన్నామంటే ఒకరి ఆనందాన్ని మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కుమార్తె సంతోషంగా ఉండడం మనం కోరుకోవాలి, ఒక కుమారుడు సంతోషంగా ఉండడం కోరుకోవాలి. అనేకల గురించి మనం భారము కలిగి ప్రార్థించు వారంగా ఉండాలి. ఆ పట్టణము క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. అలా ఒకరి మేలని స్థితి ఏందో సంతోషించేడు వారంగా మనం ఉండాలి. కానీ అడవి గాడిదకున్న స్వభావం అలియాస్ ఇస్మాయిల్కున్న స్వభావం, ఒకడు ఆనందాన్ని చూసి ఎప్పుడు సంతోషించేవాడు కాడు. ఎందుకు పరిహాసం ఆడాడు? ఏంటి సమస్య అంటే ఆ ఫంక్షన్ చేయడం వల్లేనా? ఒకలా ఆనందం అంత తండ్రి అతడి ఆ సంతోషాన్ని చూడకపోయి ఉంటే, ఇస్సాక్ యొక్క ఆనందాన్ని చూడకపోయి ఉంటే అసలు ఈ ఎపిసోడ్ ఇక్కడ ఉండనే ఉండేది కదా. ఆ సందర్భంలో అతడు బుద్ధి ఏంటో బయటకు వచ్చింది. అమ్మ దయచేసి గమనించండి, ఒక ఎదుగుతూ ఉంటే ఆనందించండి,
ఒకరు దీవించబడుతుంటే సంతోషిస్తూ ఉండండి. ఒకరి కొరకు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఉంటే వారి కొరకు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టు. దేవుని కాలం వచ్చినప్పుడు దీవిస్తాడు, దేవుని సమయం వచ్చినప్పుడు దీవిస్తాడు. నీ కాలం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన అస్తముల కింద నువ్వు దీన మనస్కుడివై ఉండాలి. కానీ అదుగోవాడు అలాగే అయిపోతున్నాడు, అదుగోవాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. నువ్వు కులాన్ని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి విపరీతంగా నువ్వు అటువంటి అసూయను కలిగి ఉన్నావా? నువ్వు కేవలం ఇష్మాయేలు వంటి వాడవే. ఒకడు మెరుగైన స్థితి ఎందో సంతోషించని అడవి గాడిదను పోలినవాడివే. అడవి గాడిదను పోలిన వాడు ఏమిటి అడవి గాడిద? అతడంట పట్టణం యొక్క కోలాహలం అన్నది అస్సలు అంగీకరించదటండి. నాకు తెలిసిన ఒక తాతయ్య గారు ఉండేవాడు, వాడు అందరినీ ఏడిపిస్తుండేవాడు. చిన్నపిల్లలు లేదు, పెద్దలు అందరినీ ఏడిపించేసేవాడు. అదేంటో కానీ అతనికి ముగ్గురు భార్యలు, అంటే ఒకరి తర్వాత ఒకరిని అందరూ విడిచిపెట్టేశారు అతన్ని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మొదటి భార్య ఎందుకు విడిచిపెట్టేసిందమ్మా అంటే ఆయన అంట ఏదో కూర వండివదట, ఆవిడ వండేసిన తర్వాత దాకా తగ్గేట్టుకు మొత్తం వేసేసుకునేవాడు అంట. మొత్తం వేసేసుకుని రాత్రి కొండే అని వెళ్ళిపోయేవాడంట. మరి ఆవిడేం చేస్తుంది? మరి ఆవిడ ఎంజలు గెంజదాగల ఈ బాధ భరించలేక ముగ్గురు వెళ్ళిపోయారు. అదేటో పక్కన ఎవడో ఆట ఆడుకున్నా బాలు తగలకుండా ఆడు పక్కన నుంచి వెళ్ళినా ఆడు పట్టేసుకున్నాడు, దాసేసుకున్నాడు. అలా ఎన్ని బాల్ తినేసాడో నా బాల్స్ ఆడు, ఈ టెన్నిస్ బాల్, టెంపర్ బాల్. ఏమాట అన్న, నవ్వి రావడికి నాలుగ వచ్చేసేవాడు మన తట్టుకుని. ఒక నవ్వితే అసలు సంతోషించేవాడు కాదు. అదేటో కరోనా ఫస్ట్ వేవ్లోనే వెళ్ళిపోడు మనోడు. అదేటో చెప్పనా, సరిగ్గా అప్పట్లోనే చూసారా శవం కూడా ఇచ్చేసేవారు కదా, వాళ్ళకి ఆళ్ళ పాత పెట్టేసేవారు. ఆ కేటగిరీలో వెళ్ళిపోడు మనోడు. నేను బాధపడి అయ్యో కనీసం అప్పటి సావుకున్నాయని కాబట్టి అయ్యో తాతయ్య నా కళ్ళ ముందు కనుక నువ్వు పోయి ఉండుంటే నిన్ను మన్నుకు మన్నుగాను బూడిదకు బూడిదగా సమర్పించేవాడినే అని బా అంటే ఎలాగే మనం బాగు చేయలేమని. కానీ చివరి కాలంలోనక అది గౌరవంగా పంపిద్దాం. ఒకటి సంతోషాన్ని కోరుకోలేదు ఆ తాత. మనలో చాలామంది అదో టైపు సైకో ఆనందం, వీళ్ళకి అత్మాలు ఎడుతూ ఉండాలి. అత్మాలు ఎడుతుండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఉన్నారా మీలో అలాంటి వారు? అమ్మ జాగ్రత్త, నువ్వు కేవలం అడవి గాడిది వంటి మనుష్యుడివే. కానీ మిథ్యాను యాజకుడు ఇత్రో అలాంటి వాడు కాదు. కానీ ఒకటి మేలైన స్థితి ఎందో సంతోషించేవాడు. ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను. ఎందుకు ఇష్మాయేలుకి పరలోక రాజ్యమునకు ముంగుర్తిగా కనబడుతున్న ఆ అబ్రహాం ఇంటి స్థానం లేదంటే, నెంబర్ వన్, ఈ వాజ్ ఎ బ్యాక్ స్లైడర్, వెనుక తట్టు తిరిగి చూచిన వాడు. ప్రభువు మీద ఆశపడ్డ మనం, నాగటి మీద చేపట్టి చూచిన మనం వెనుక తట్టు తిరిగి చూడడానికి వీలు లేదు. ఎంత కష్టమైనా మనం ముందుకే ప్రభు కొరకు చూస్తూనే మనము పరిగెడుతూ ఉండాలి. రెండవదిగా అతడికున్న లక్షణం ఏంటంటే, జీవము లేనివాడు. అతడు ఎలాంటి వాడు అంటే చవిటి పర, ఉప్పు పర లాంటి వాడు. ఉప్పు పర్ర చూడడానికి తెల్ల బంగారం కనబడుతుంది, కానీ అందులో ఎవరు బ్రతకు, చివరి కప్పలు కూడా బ్రతకు, చివరికి నేటి పాములు ఉంటారు కదా అది కూడా అక్కడ ఉండవు, వానపాములు కూడా ఉండవు. టోటల్గా అదొక నిర్జీవమైన స్థితిలో ఉంటుంది. మనుషులు చూడడానికి బలమైన వారుగానే ఉంటారు, కానీ రోగం. చూడడానికి ఆత్మీయంగానే కనబడతారు, కానీ ఆత్మీయులు కాదు. పేరుకి మాత్రం జీవిస్తున్నారు, కానీ యేసు ప్రభు చెప్పినట్టు కేవలం మృతుడవే అన్నట్టు మృతతుల్యమైన జీవితాన్ని, మనస్తత్వాన్ని మనము కలిగి ఉంటూ ఉంటాం. రెండు సంగతులు. ఇక మూడవదిగా అతడు ఎలాంటి వాడట, పట్టణపు కోలాహలమును తిరస్కరించిన తర్వాత తోలువాని కేకలో ఆత్మీయ సారథ్యంలో, తోలువాని కేకలు, తోలువాడు కేకలు వేస్తాడు, తోలువాడు తిడతాడు, తోలువాడు కొడతాడు, తోలువాడు కొన్నిసార్లు నిన్ను ఆ మెడకు ఒక పంగల కర్ర వంటి వేసి, లేకపోతే వంపు తిరిగిన కర్ర వేసి నిన్ను తన ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వేస్తారు. ఒకప్పుడు సంఘాల్లో తిట్టిన కొట్టిన ఆ సంఘాలనే పడుండేవారు, ఇప్పుడు అలా ఉండట్లేదు. ఎందుకు చెప్పనా, వీధి వీధికి ఒక్క సంఘానికి వచ్చేసాయి కాబట్టి, కులానికి ఒక్క సంఘాలు వచ్చేసాయి కాబట్టి. ఇప్పుడు ఒక ప్రాంతంలో నాకు తెలిసి మా పాలచల్ల నిరిగట్లో మొత్తం ఒకే ఒక సంఘం ఉండేదంట. అదే ఆయన ఎప్పుడో ఒక సేవకుడు రాత్రి వచ్చి, ఆదివారం రాత్రి వచ్చి ప్రార్థన పెడితే ఆ శారమ్మ గారని, సూడమ్మ గారని, అన్నమ్మ గారని వీళ్ళే, ఆ ఊరు కోడలు వాక్యం తెలుసుకునే వాళ్ళు వీళ్ళే, వీళ్ళు వచ్చి వాక్యం తెలుసుకుని అలా అప్పుడు తిట్టిన సేవకుడు అలాగే ఉండేవారు. ఇప్పుడు ఒక్క మాట అంటే పడలేకపోతున్నాం వాళ్ళతో. తోసి పాములు వేసిపోయినట్టు చెవిటి పాములు వేసిపోతాయి. చెవిటి పాములు ఎంతగా అయ్యి, చెవులు ఉండే వాటికి ఎంతకే. అమ్మ గమనించండి, తోలువాని కేకలు నువ్వు వినాలి. అతడు గద్దించినప్పుడు నువ్వు భరించాలి.
సేవకుడు నీ ఆత్మీయ నువ్వు ఎవరి సారథ్యంలో ఉన్నావో ఆయన నీ ఆత్మ లెక్క ఒప్పజెప్పవలసిన వారేవాలి. నీ ఆత్మలో కాయుచున్నారు కాబట్టి నువ్వు అన్ని విషయంలో ఆయనకి లోబడాలి. లోబడనల్ల నీ స్వభావం, మాట వినని తత్వం. ఏంటో చెప్పనా, దేవుడు ఎలక్క చెప్పినట్టు చెప్పాడు ముందే. అదే సారీ చిలక దేవుడు సారీ 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 అలవాట్ల పొరపాటు అయిపోయింది, క్షమించాలి. దేవుడు ముందే చెప్పాడు చిలక చిలక చెప్పినా, నాయన నువ్వు వెళ్ళు ఆ బేతేలుకి వెళ్ళు, కానీ అక్కడ ఏమి తినకు చెప్పడలేదా, ఏమి తినకు. ఇక్కడ దాకా బాగానే చేయడు మనవాడు వెళ్ళాడు, ఒక ముసలి ప్రవక్త వచ్చాడు, ఇప్పుడే దేవుడు చెప్పాడు. నీకు సంగతి చెప్పనా, ఒక్కసారి కనుక దేవుడు నో చెబితే అది ఎప్పటికీ నో. దేవుడు ఒకసారి అవును అని చెబితే అది ఎన్నటన్నటికీ అవును. ఎవరు వచ్చి మధ్యలో వచ్చి ఎవరు మధ్యలో వచ్చి ఏ మాటలు చెప్పినా వాక్యము ఆయన మాట మారనే మారదు. దేవుడు ముందే చెప్పాడు తినొద్దు నాయన అని, కానీ ఈ ముసలి ప్రవక్త బేతేళ్ళందు దైవజనుడు వచ్చి ఆ యెషయాకి బలిపీఠమా బలిపీఠమా అని బలిపీఠం మీద అతడు ఉన్నత శల్యములను అర్పించే ఒకడు వస్తాడు అని ముందే చెప్పి ఏమి తిన్నయ్యా అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తోలువాని కేకలు వినకుండా అక్కడ అతడు అక్కడే ఒక్క పూట భోజనం కొరకు కక్కుర్తిపడి సింహాల బారిన పడి చనిపోయాడు. ఈరోజు ఎంతమంది ఎవరి బిడ్డలు అలా చనిపోవట్లేదు, ఎంతమంది యవ్వన చెల్లెళ్ళు నాశనమైపోవట్లేదు. అమ్మ గమనించు, ఇక్కడ అమ్మాయిలతో మాట్లాడుతున్నాను. ఒక అబ్బాయి మీ నాన్నగారి కంటే ఎక్కువగా నేను అర్థం చేసుకుంటుంటే, ఒక మనుషులు మీ ఇంట్లో వారి కంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటే ఏదో ఆశిస్తున్నాడు. దయచేసి మీరు గమనించాలి, నీ పరువు నీ మాన మర్యాద పడికి అక్కర్లే, కేవలం నీ యొక్క శరీరం మాత్రమే అతనికి కావాలి. వివాహమైన తర్వాత కూడా చాలా దయచేసి గమనించాలి, వివాహమైన వారిని సైతం విడిచిపోయి ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఏమిటో సమస్య అంటే ఈ సందర్భంగా దేవుడు దైవజనుడు చెప్తాడు, తోలివాడు చెప్తాడు, ఆత్మ ప్రేరేపణ చేస్తుంది, నాయన వెళ్ళొద్దు 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 అని ఆత్మ చెబుతుంది. తోలివాడు పలుమార్లు కేకలు వేస్తాడు, నువ్వు అది విన్నవా సరే, అది వినకపోతే సంగమా, అది వినకపోతే పిల్లరా అని నీకు ఎవడ బాగు చేస్తాడు, నిన్ను ఎవడ బాగు చేస్తాడు. ఇప్పుడు షుగర్ కిందగా లో షుగర్ పడి షుగర్ లెవెల్స్ పడిపోని అంటే చాక్లెట్లు కొద్దిగా చప్పలు ఇస్తాయి, ఏ ఆశా చాకలు చప్పలు ఇస్తే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పోనీ ఏ ఓరసలు తాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అది పట్టుకుని కూడా కింద పడిపోతుంది, ఇంకెవడ బాగు చేస్తాడు, ఇంకెవడ బాగు చేయలేడు. ఇంకా నీ దానికి నువ్వే దానికి నీవే ప్రత్యుత్తరవాది అనమాట, ఉత్తరవాది ఉత్తరవాది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏమిటయ్యే ఇతరుల సమస్య అంటే ఎందుకు ఈ వ్యక్తి కిందలో స్థానం లేదు. ఇస్మాయిల్ సొంత కొడుకే కదా, అయినా అతడికి స్థానం లేదు. ఇందులో అతడు తోలువాని కేకలు వినే స్వభావం అతడిలో లేదు. ఎన్నిమార్లు చెబుతున్నాడు దేవుడు నీకు, ఎన్నిమార్లు దైవదనులు చెబుతున్నారు, ప్రతిరోజు చెబుతున్నా ఎందుకో పట్టించుకోవట్లేదు. నాకు తెలిసిన ఒక అన్న ఒక కథ ఇలా ప్రారంభించాడు, మీకు తెలుసా గంగిరెద్దుల ముందు ఆ యొక్క నాద బసవన్ అంటారు అనుకుంటా, ఈ స్వరాన్ని ఊతూ ఉంటాడు ఆయన. అలాగా ఓ చోటుకి వెళ్ళి ఏవో పూలమంటే ఊదేస్తూ ఉన్నాడు. ఊదేస్తుంటే ఈ చేతికి నాలుగు ఉంగరాలు, ఈ చేతికి నాలుగు ఉంగరాలు పెట్టేసుకుని మెల్ల ఇంతలావు గొలుసులో చేసుకుని ఒకడ బాల్కనీ మీద నిలబడి ఇలా చూస్తున్నాడంట. అయ్యి బాబు ఇలా పంట పండింది, అందరూ ఈ ఒక్కటే చేసిన సార్లు నేను బాగుపడతానని ఆడో ఊదేస్తున్నాడు పూలమంట. బుగ్గలు వాసిపోతున్నాయి పూలమంటని, మరి ఈ ఊతే మరి వాసిపోదా, బుగ్గలో వాసిపోతున్నాయి, దాహం వేసేస్తుంది, నాలుగో తోడిపోతుంది, నోట్లో ఉమ్ము తెల్లగొచ్చేస్తుంది, ఇంకేం చేయాలి అర్థం కాక ఊది 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 ఇంక స్వరం కూడా సప్తస్వరాలుగా దెబ్బకి ఆగిపోని ఇలాగాడు ఎవడగానే ఎలా వచ్చి అదేరా ఎందుకంటే ఇక్కడ ఊతున్నాం అంటే అదుగోండి సార్ ఆ మహానుభావుడు ఇందాక నుంచి వస్తున్నాడు సార్, ఏమన్నా తొడమని కూర్చున్నాడు అంటే ఓరు నాయన ఆడికి భయంకరమైన శివుడు రా బాబు అన్నాడట. ఇంకెంతసేపు ఊదినా సుఖమేమిటి, ఇంకెన్ని చెప్పినా సుఖమేమిటి, నువ్వు చెవిటి పాములా ఉన్నావు కదా, చెవిటోడు సేవలో శంఖం ఊదినట్టు ఏడో ఊదేస్తున్నాడు పోలోమంటాను. ఆ గింగిరెద్దో ఊపేసుకుంటుంది కానీ ఆడు మాత్రం కదులుతలేదు. మనిషి ఇలాగే ఉంటుంది, అదే ఎన్ని చెప్పినా అదే బుద్ధి, ఎన్ని చెప్పినా కుక్కతోక వంకరే, ఎప్పుడు చెప్పినా వంకర మాటలు మానరు, ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా డబ్బులు మిన్ డైలాగులు మానరు, ఎన్నిసార్లు చెప్పినా కపటమైన మాటలు మాటలు మాత్రం మానరు, ఎన్నిసార్లు చెప్పినా ఆ బుద్ధి మాత్రం. కానీ వాక్యం చెప్తుంది నువ్వు తోలువాని కేకలు, నీ ఆత్మీయ నాయకులు మాటలు, పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడి దైవావేశముతో దైవజండు వాక్యం చెబుతున్న మాటలు, ప్రతిరోజు వాక్యం చెబుతున్న మాటలు నువ్వు వినువాడవుగా నీ ఉండాలి. అలా వినని అడవి గాడిదవైతే, అలాగూ వినని
ఆ వ్యక్తి పేరు ఏం పేరు? ఇష్మాయేలు. అయితే నువ్వు అబ్రహాము కుమారుడివి అయ్యుండొచ్చు, చిన్నప్పటి నుంచి పుట్టు క్రైస్తవుడివి అయ్యుండొచ్చు, ఎప్పుడో బాప్టిస్మ్ తీసుకుని ఉండొచ్చు, ఎప్పుడో భాష నేర్చుకుని ఉండొచ్చు, ఎన్నెన్నో వాక్య అనుభవాలు కలిగి ఉండొచ్చు, కానీ ఆయనను నీలో ఈ శ్రేష్టమైన లక్షణాలు కనుక లేకపోతే, ఈ చక్కని గుణం కనుక నీలో లేకపోతే ఆ పర్లోక రాజ్యం స్థానము ఉండు. చివరిగా మరో మాట చెప్పి నా వాక్యాన్ని నేను ముగింపులకు తీసుకొస్తాను. చూడండి, 8వ వచనం సార్ మనం చదువుకుందాం. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను, పచ్చని మొలక, మొలక అంటే చిన్నది ఇంకా ఎదగలేదు, ఎదుగుతూ ఎదుగుతుందని ఏం చేద్దంటే ఇది తినేస్తుందంట. మీరు ఇక్కడ చాలామంది అందరూ సిటీ వాళ్ళు కాబట్టి మరి మీకు అర్థమవుతున్న తెల్ల, కానీ పల్లెటూరులోని ఎదిగేదిగే మొక్క నరక తెలుసా మీకు సంగతి? ఎదిగేదిగే సీతాఫల చెట్టు కానీ ఎదిగేది ఏదైనా ఉంటే అది వారు అస్సలు కొట్టరు. అది వాళ్ళు ఒక ఎలా ఫీల్ అవుతారంటే ఏదో ఒక మనిషిని చంపినట్టుగా ఫీల్ అవుతారు. కానీ ఈ రాక్షసి ఏం చేస్తుంది ఇక్కడ? అదే ఈ ఇష్మాయేలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎదుగుతూ ఎదుగుతున్నారు దాన్ని. కొందరు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనివ్వరు. మా ఊళ్ళో రావి చెట్టు ఒకటి ఉందని, రావి చెట్టు, దాన్ని తురా చెట్టు అని కూడా అంటారు. అదేం చేస్తుందంటే ఆకులు కంటే కాయలు ఎక్కువ. ఆ కాయలు ఆ పచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అది రాను ఈ యొక్క ఒక రకమైన గోల్స్ పొట్టరంగా అంటారు దాన్ని. ఆ కలర్లోకి అది మారిపోతుంది, మారిపోయిందో అది ఎండకి కిందకి పడిపోతుంది, కిందకి పడిపోయి పగిలిపోయి దాని విత్తనాలు ఆ చెట్టు నిండా, చెట్టు కింద నీడంత అవుతుందో దాని నిండా అయ్యే విత్తనాలు ఉంటాయి. ఒక్కసారి మీకు ఒక సంగతి చెప్పనా, విత్తనాలు ఒక చోట ఒకే జడు గుంపుగా పడకూడదు, చల్లా చెదరుగా పడాలి. ఒకవేళ ఒకే జడు గుంపుగా పడితే అది మొలకెత్తదు, పక్కన దాన్ని కూడా మొలకనెత్తనివ్వదు. కాబట్టి ఇది మొలకెత్తాలంటే అది ఏం చేయాలంటే విసిరివేయబడాలి. ఈ చెట్టు ఇది మాత్రమే ఎదుగుతుంది, కానీ దాని కిందన ఎవరిని కూడా ఎదగనివ్వదు. ఇష్మాయేలు కూడా అలాంటి జాడ్యం కలిగిన వాడే, వాడి మాత్రమే ఎదగాలి, అందరూ వాడికి ఊడుగుని చేయాలి, వాడి మాత్రం గొప్పడవ్వాలి. మిగతా వాళ్ళందరూ ఎక్కడితో ప్రారంభిస్తే అక్కడే ఉండాలి. అటువంటి స్వభావం మీలో ఉందా? జాగ్రత్త. అటువంటి స్థితి, నీచమైన గుణం నీలో ఉందా? నోనోనోను. ఇటువంటి స్వభావం కనుక నీలో ఉంటే ఇష్మాయేలుకున్న అడవి గాడిద వంటి స్వభావం, ఇష్మాయేలుకున్నటువంటి ఈ యొక్క పర్వతములో పచ్చని మొలకను అనగా ఎదుగుతున్న వాడిని నాశనం చేసిన గుణం నీలో కనుక్కుంటే జాగ్రత్త. మొన్న చూడండి, నాంపల్లి కోర్టు ఒకరు ఉరిశిక్ష వేసింది. అంటే తల్లి పక్కన ఒక చిన్న పసిబిడ్డ పడుకుంటే తీసుకెళ్లి మానభంగం చేశాడంటే వాడు. ఇప్పుడు అందరూ ఎవరి మీద పడుతున్నారంటే చిన్నపిల్ల మీద పడుతున్నారు, ఎదగనివ్వట్లేదు మనుషులు. ఇక్కడ ఎవరన్నా ఆడబిడ్డలు నాలాగా ఆడబిడ్డ తండ్రులు ఉన్నారా, ఆడబిడ్డ తల్లులు ఉన్నారా? జాగ్రత్త. భయంకరమైన ఖడ్గమృగాలున్న ప్రాంతంలో మన సంతానాన్ని బయటకు తీసుకెళ్తున్నాం. అమ్మకి నాన్నకి తేడా తెలుతలేదు మనుషులకి, చిన్నంతరం పెద్ద అంతరం లేదు మనుషులకి. అది పొరుగువాని భార్య తన భార్య అర్థమవట్లేదు. ఆడు వరుసకి చెల్లి అవుతుందా అమ్మ అవుతుందా కళ్ళు మూసుకుపోయి ఆడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఇష్మాయేలులే రాజ్యం వెళుతున్న లోకంలో నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడితే, నువ్వు ప్రభు కోసం స్థిరముగా నిలబడితే, ఇష్మాయేలుకున్న స్వభావాన్ని కనుక నువ్వు దూరం చేసుకుంటూ నువ్వు ప్రభు కొరకు కనుక లోకంలో నివసించగలిగితే నీ కొరకు అబ్రహాము ఇల్లు సిద్ధంగా ఉంది. నీ కొరకు అబ్రహాము యొక్క సింధూర వృక్షవనం వద్ద సువాసన వీచినటువంటిది, అక్కడ శ్రేష్టమైనది, అక్కడ పనివారు అలవరచబడిన వారు, అక్కడ పనివారు దేవుని నడిపింపును కలిగిన వారు, అక్కడ దేవునికి చిత్తమును జరిగిస్తున్న సమాజం ఉంది, ఒక నీతి కలిగిన సమాజం ఉంది, యథాతథ కలిగిన సమాజం ఉంది, అక్కడ జంతువులు సైతం మోకరించగలిగిన ఒక శ్రేష్టమైన సమాజం అబ్రహాము సమాజం. అటువంటి సమాజం నిన్ను తీసుకోవడానికి ఇష్టపడుతుంది, నిన్ను ఆహ్వానించడానికి ఇష్టపడుతుంది. అయితే ఆ ఇంట్లో ఉండడానికి నువ్వు ఇస్సాకు వలె మాత్రం ఉండాలి, కానీ ఇష్మాయేలు వలె ఉండడానికి వీలు లేదు. సంగమా, ప్రభు త్వరగా లోకానికి వస్తున్నాడు, యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు. ఇంక నువ్వు నమ్మి నువ్వు బాప్తిస్మ తీసుకోకుండా ఉంటే, ఇంక నువ్వు బాప్తిస్మ తీసుకున్న పశ్చాత్తాపము లేనివాడుగా ఉంటే, లోతైన అనుభవం లేనివాడుగా ఉంటే, ఇంక నువ్వు పై పైన మాత్రమే ఉంటూ లోతైన అనుభవాన్ని కనుక నువ్వు లేకపోతే
దయచేసి ఈ ఉపవాస కూడుకలనైనా నీ జీవితాన్ని మార్చుకో. ఈ ఉపవాస కూడుకలనైనా సరే నీ బ్రతుకును మార్చుకో. దేవుడా జీవితాన్ని జీవించేవాడు, దేవుడు మన బ్రతుకును బాగు చేయవాడు, దేవుడు మన కాపురాలను కట్టేవాడు, దేవుడు మన పరిచర్యలను కట్టేవాడు. మన కొరకు సమస్తమును చేయడానికి వినతియక సమస్తమును చేయడానికి ఇష్టపడుతున్నవాడు ఆయన వద్ద గనక ఈ రాత్రి నువ్వు రాగలిగితే, ఆయన వద్దకు నీ దగ్గర ఉన్న ఇస్మాయిల్ స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గర గనక రాగలిగితే నీకు ఆ అబ్రహాము ఇంట స్థానముంది. అట్టి కృప దేవుని రాకడ మన పోకడ పర్యంతము ప్రభు మనకు దయచేయునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఆకాశముదట్టు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మనందరం హెచ్చిద్దాం. అబ్రహాము కుమారుడ ఇస్మాయేల్ అయినా సరే అతనిగా ఇంట స్థానం లేదు. తప్పిపోయిన ఆ కుమారుల్లో కూడా అతడు సొంత కొడుకే, కానీ అతగాడికి ఆ తండ్రి ఇస్తున్న విందులో స్థానం లేదు. నీకు ఆ స్థానాన్ని మిస్ చేసుకోకుండా నీ ఉండాలి. ఆ స్థానాల నుంచి మనం కోల్పోని వారముగా ఈ లోకంలో మనం ఉండాలి. ఆ స్థానం కొరకు మనం కనిపెట్టి వారముగా ఉండాలి. ఆ స్థానం కొరకు ఆశపడి వారముగా ఉండాలి. మిగులు ఆశపడాలి. అటువంటి వారముగా పిల్లరా నీటి సంఘం ఉండాలంటే, ఏసయ్య రక్తంలో కడగబడిన మన అందరం ఉండాలంటే, ఇస్మాయేలు వంటి వెనుక తట్టు తిరిగే స్వభావం నీలో నాలో ఉండడానికి వీల్లేదు. ఉద్యోగంలోనో వ్యాపారంలోనో దాంపత్య జీవితంలోనో ఏదో ఒక చోట నువ్వు వెనుక తట్టు తిరిగి చూస్తున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వెనుక తట్టు తిరిగి చూడవద్దు, నువ్వు ప్రభు తట్టు మాత్రమే చూడు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుడైనా ఏసయ్య తట్టు చూస్తూ మాత్రమే ముందుకు వెళ్ళు. నీ కొర గొప్ప బహుమానము దాచిబడింది, నీ కొరకు శ్రేష్టమైన బహుమానం దాచిబడింది. ఇదిగో అరణ్యమును దానికి ఇల్లుగాను, అరణ్యమును దానికి నివాసముగాను. ఉప్పు పర్ర చూడ్డానికి చాలా బాగుంటుంది కానీ దానిలో జీవం ఉండదు. మనం చూడ్డానికి బాగానే ఉంటున్నాం కానీ జీవము లేని వారము కనుకుంటే అలాగ మనం ప్రభు దగ్గరికి వద్దాం. స్తోత్రాలు. కొంచెం నోరు తెరిస్తారా కొంచెం నోరు తెలిసి ఒక్క నిమిషం మనం ప్రార్థించేద్దాం. స్తోత్ర దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. దయగల దేవానికి స్తోత్రం. దేవా మీకు వందనాలు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్వరాల పైకి దేవుని స్తుతించాలి. ఇస్మాయేల్ వంటి స్వభావం నాలో ఉండకుండా చేయండి ప్రభువాని. తమ్ముడా ప్రార్థన చేద్దాం. ఇస్మాయేల్ వంటి జీవితం నాలో ఉండకుండా ఉండాలని చెల్లి ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆయన దివ్య సహవాసానికి ఆయన పాద పద్మముల మీద పడదాం. ప్రభు దీవించడానికి ఇష్టపడుతున్నాం. ఏ దినమైనా ఏ క్షణమైనా నీ కొరకే నేను జీవింతునయ్యా. రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవైనా రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవైనా ఊపిరి ఉన్నంత వరకు వెనకల వారు పాడాలందరూ ఏసయ్యా ఏసయ్యా.
బ్రతుకుటనీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుటనీ కోసమే మరణమైతే నాకిక మేలు సిలువ వేయబడినానయ్యా సిలువ వేయబడినానయ్యా నీవే నాలో జీవించుమయ్యా నీవే నాలో జీవించు కలిసి పాడదాం అందరం యేసయ్యా 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 మరొకసారి బిగ్గరగా యేసయ్యా కొంచెం స్వరం పైకెత్తాలి యేసయ్యా యేసయ్యా సంగమాల్లో కొన్ని నిందలు వస్తాయి అవమానములు వస్తాయి ఆయనను మన ప్రభు దానికంటే నమ్మదగినవాడు మన దేవుడు యథార్థవంతుడు ఇశ్వాయునకు ఆధారమగు దేవునరుడు కాడు ప్రభు దగ్గరికి వద్దాం ఆమేన్ గ్లోరీ లోకములోని నిందలు నాపై రాళ్ళై రోవే రంపాలై కోసిన నీవే ఆధారం ప్రభువా లోకములోని నిందలు నాపై రాళ్ళై రోవే రంపాలై కోసిన రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవై చెప్దాం చెప్దాం రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబో మరొకసారి రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవైనా నీదు ప్రేమ నుండి నను ఏది ఎడబాపదయ్యా నీదు ప్రేమ నుండి నను ఏది ఎడబాపదయ్యా ఏది ఎడబాపదయ్యా చప్పలు కొడుతూ యేసును కొలుద్దాం దర్శించనయ్యా ఏసయ్యా బ్రతుకుటని కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుటని కోసమే మరణమైతే నాకిక మేలు ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగదనయ్యా హృదయాన్ని తెరచి యేసయ్యా
అందరూ పాడదాం గ్లోరీ యేసయ్యా ప్రభువా ప్రభువా నీ ప్రజలని నామాన ఆరాధిస్తూ ఉండగా నీ ప్రజలని ఆహ్వానిస్తూ ఉండగా లోకమును గురించి ప్రభువా తీర్పును గురించి ప్రభువా పాపమును గురించి నాయన ఒప్పింప చేయు నీ ఆత్మ ఒప్పింప చేయు నీ ఆత్మ చేత నీ ప్రజలని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను నీ కొరకు విమోచించబడిన వారిని ఆనంద కీర్తనలు ప్రభు సియోను గుమ్మముల పరిగెత్తు వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను అందరూ చేతులు పగెత్తుదాము ఊపిరి ఉన్నంత వరకు నీ ప్రేమలో సాగెదనయ్యా ఊపిరి వరకు నీ సేవలో సాగెదనయ్యా సేవలో పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి మహాఘనమైన మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయా. ప్రత్యేకంగా తండ్రిగా నిమిత్తం మరొక్కసారి నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. అబ్రహాము కాలంలో మూతవేయబడిన బావులు ప్రభా, రక్షణార్థమైన బావుల్లో నుంచి అయా నీళ్లను చేదే ఒక నీతి సాధనంగా మీ దాసుని అయా నిలబెట్టి వాడుకుంటున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంక నువ్వు అనేకమైన ప్రాంతంలో ప్రభా, అనేకమైన ప్రాంతాలు మీ దాసుని బహు బలముగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. తన లోగుడి తన భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె, తన బిడ్డలు భోజన బల చుట్టి ఒలీవి మొక్కల వల్ల చేయండి. వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి దుప్పటి మీద ఆశ మీద ఇచ్చినట్లుగా వారి మీద ఉన్న దుప్పటి వారు కుమారులకు అనుగ్రహిస్తూ అయా అనేకలు ప్రభా ఎన్నడూ దున్నని బీడు భూములు దున్ని అయా ఒక నాగిల వల్ల మీద ఆశ మీరు వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం. అమ్మగారిని దీవించండి, చిన్నమ్మగారిని దీవించండి అయా, తండ్రి తమ్ముడులు ఇద్దరిని దీవించండి, సంఘాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘం ఎత్తబడి గుంపులో ఉండడానికి సహాయం చేయండి, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడడానికి సహాయం చేయండి, వారి గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినిపించబడడానికి సహాయం చేయండి, వారి గుడారంలో ప్రభా ఇష్మాయేలు స్వభావం లేకుండా జీవించడానికి సహాయం చేయండి అయా. సేవకు సిద్ధపాటు చేసుకున్న తమ్ముడులను దీవించండి అయా, తన్ని ఇదే ప్రాంతంలో నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ప్రభా మీరు మా మీద ఎట్టి కృపను చూపించారో ప్రభా అయా, మీ దాస్యం మీద అభిషేకం మా మీద ఎంతగా ఇచ్చారో ప్రభా, దానికి నూరంతలుగా ఈ కుమారుని అనుగ్రహించి మరి మరింతగా బహు బలముగా వాడబడు కృపణ దాయిచ్చేయండి అయా. తన్ని ఎందుకు పనికిరాని అల్పుడను ప్రేమించడానికి ఇచ్చిన అవకాశం అట్టి స్తోత్రాలు. ఎక్కడైనా నన్ను నేను హెచ్చించుకుని ఉంటే నీకు రావాల్సిన మహిమను తాగి ఉండి క్షమించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని అయా, తండ్రి గారికి ఇచ్చిన సహవాసంతో నీ చిత్తాన్ని మాత్రం నెరవేర్చి కృపణ దాయిచ్చే, నీ నామను హెచ్చించి కృపణ దాయిచ్చేయమని ఏ సునామలు వేడుకుంటున్నాను పరమ తండ్రి.